చిరంజీవి గారు ఆయన ఆగస్టు ఇరవై రెండు పంతొమ్మిది వందల యాభై ఐదున పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించడం జరిగింది తండ్రి గారి పేరు వచ్చి కొణిదెల వెంకట్రావు గారు గారి పేరు అంజనాదేవి గారు వీరికి ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు చిరంజీవి గారు అసలు పేరు కొణిదెల శివశంకర్ వరప్రసాద్ కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అనే పేరు నుండి చిరంజీవి అనే పేరు ఎలా వచ్చిందంటే ఒకరోజు చిరంజీవి గారు ఆయన కళ్ళలో ఉండగా ఆంజనేయ స్వామి గుడిలో రాత్రి పొడుకుని ఉన్నట్టు ఒక స్నేహితుడు నన్ను చిరంజీవి చిరంజీవి ఇటు రా ఇటు రా అని పిలిచాడు అని ఆయన ఫీల్ అయ్యి ఆ పిలుపుని అప్పుడు చిరంజీవి గారు నన్ను చిరంజీవి అని పిలుస్తున్నారు అసలు ఎవరో మీరెవరో అని అడిగారు అడిగితే సందేహం వచ్చి చిరంజీవి గారు అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరో కనిపించలేదు మరుసటి రోజు ఇదే విషయాన్ని వారి అమ్మగారు అంజనాదేవి గారితో చెప్పడం జరిగింది అందుకు వారి అమ్మగారు చిరంజీవి అంటే స్వామి అని అర్థం ఈ పేరు నీకు ఆ భగవంతుడే దైవికంగా కలలో వచ్చి చెప్పాడనిపిస్తుంది అందుకే నీవు ఇప్పటి నుండి సినిమాల్లో చిరంజీవి అనే పేరుతోనే నువ్వు మెలుగు అని చిరంజీవి అమ్మగారు చెప్పటం జరిగింది అట్లాగే ఆంజనేయ స్వామికి యాజ్ ఇట్ ఈస్ అంజనాదేవి పుత్రుడుగా ఆంజనేయ స్వామి అనుకుంటే అదే అంజనాదేవి గారి పుత్రుడుగా చిరంజీవి గారు ఉంటాం ఇక అక్కడి నుంచి ఆయన సినిమా ఫీల్డ్లోకి వస్తే ఫస్ట్ సినిమా పునాది రాళ్ళు అనే సినిమా చిరంజీవి గారు ఇండస్ట్రీలోకి రావడానికి ఫస్ట్ స్టార్ట్ అయిన సినిమా అది ఫస్ట్ స్టార్ట్ అయిన సినిమా అదైనా కూడా ఆయన ప్రయాణం ఖరీదు సినిమా కె వాసుగారు గారు డైరెక్షన్లో ఆ సినిమా చేయడం జరిగింది ఆ సినిమానే ముందు రిలీజ్ అయింది ఈ సినిమాకి ఆ సినిమాకి రెండిటికి కూడా క్రాంతి కుమార్ గారే ప్రొడ్యూసరు ఫస్ట్ పునాది రాళ్ళు సినిమాకి వచ్చేటప్పటికేమో రాజ్ కుమార్ గారు డైరెక్టర్ ఇక కుటుంబ నేపథ్యంలోకి వస్తే చిరంజీవి గారు ప్రముఖ హాస్య నటుడు అలాగే ఆయుర్వేదిక్ కానీ హోమియోపతిక్ కానీ ఒక గొప్ప వైద్యులు అల్లూరు రావలింగి గారు ఆయన కుమార్తె సురేఖ్ గారితో పంతొమ్మిది వందల ఎనభైలో పెళ్లి జరిగింది వీరికి ఇద్దరు కుమార్తెలు ఒకళ్ళు సుస్మిత గారు ఒకళ్ళు శ్రీజ గారు శ్రీజ గారి భర్త కళ్యాణదేవ్ దేవ్ గారు ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నారు ఈ కుమారుడు రామ్ ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు ఇక సోదరుల్లోకి వచ్చేటప్పటికి నాగేంద్రబాబు నాగబాబుగా పిలవబడే నాగేంద్రబాబు గారు ఆయన సినిమా నిర్మాత నటుడు టీవీ యాంకర్గా జబర్దస్త్ ప్రోగ్రాంలు కానీ ఆదినంది ప్రోగ్రాంలు కానీ ఇట్లా ఫేమస్ ఇక రెండు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఇక ఆయన గురించి అందరికీ తెలిసిందే ఆయన సినిమా హీరో గాను అలాగే ఒక జనసేన పార్టీకి అధ్యక్షుడు గాను అంతకుముందు ప్రజారాజ్యంలో యువరాజ్యంకి యువరాజ్యం అధినేతగా కూడా ఆయన ఉండటం జరిగింది ఇక చిరంజీవి గారి బావగారుగా చూసుకుంటే అల్లు అరవింద్ గారు ఆయన ఇంకా నిర్మాత ఆ నిర్మాతే కాకుండా ఆయన సినిమా డిస్ట్రిబ్యూటర్గా అలాగే ఎగ్జిబిషన్ లీజ్ ఎగ్జిబిషన్గా చేస్తూ ఆయన అడపాదడప అప్పుడప్పుడు సినిమాల్లో క్యారెక్టర్స్ కూడా వేస్తూ ఉంటారు ఆయన కొంచెం కామెడీ అప్పికల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇదిలో కూడా చేస్తూ ఉంటారు సరే అరవింద్ గారికి వచ్చేటప్పటికి ఆయనకి ముగ్గురు కుమారులు పెద్ద ఆయన అల్లు వెంకట్ ఆయన అల్లు అర్జున్ గారు అల్లు శిరీష్ గారు వాళ్ళు ఇక చిరంజీవి గారి కుమారుడు రామ్ చరణ్ హీరోగా మొదటి సినిమా చూసుకుంటే ఆ సినిమా రెండు వేల ఏడులో ఎన్టీ రామారావు గారు నామకరణం చేసి వైజయంతి వైజయంతి అంటే ఆ కృష్ణుడు ఆ మెడలో ఉండే ఆ వైజయంతి అనేది పుష్పం అనేది వాడే పుష్పం కాదు ఆ వైజయంతి అని చెప్పి వైజయంతి మూవీస్ పతాకం అనేది రూపొందించి అశ్వనిదత్ గారి నిర్మాత ఏదైతే ఉన్నారు అలా అశ్వినిదత్ గారి వైజయంతి నుంచి ఎంతోమంది ఇంట్రడ్యూసింగ్ చేసిన ఎంతో గొప్ప గొప్ప సినిమాలు చేసినతో ఆయన దాంతో చిరుతతో ప్రారంభమైంది దాని దర్శకుడు వచ్చి పూరి జగన్నాథ్ గారు ఆ పూరి జగన్నాథ్ గారు డైరెక్షన్ చేశారు తర్వాత రామ్ గారి రెండవ సినిమా మగధీర అది వచ్చేటప్పటికి ఆర్ట్స్ అరవింద్ గారు తర్వాత దానికి నిర్మాణ నిర్వహణకి భాగోల్ ప్రసాద్ గారు ఉండి ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక సెన్సేషనల్ హిట్గా ఒక హిస్టరీ క్రియేట్ చేసిన సినిమాగా మగధీర నిలిచిపోయింది దాంట్లో శ్రీహరి గారు ఇది చేశారు కాజులో గారు వాళ్ళు ఆవిడ హీరోయిన్గా చేశారు సో అట్లా రెండు సినిమాలు రామ్ ఆయనకి సూపర్ హిట్ అయినాయి తర్వాత అది ఇదిలో కంటిన్యూగా ఒక స్టార్ హీరోగా మెలుగుతూ ఉండు రెండు వేల పద్దెనిమిదిలో రంగస్థలం అది కూడా చాలా పెద్ద హిట్ అయింది ఆ సినిమా మైత్రి మూవీస్ పతాకంపై ఎర్నెన్ నవీన్ గారు రవిశంకర్ గారు అలాగే మోహన్ గారు డైరెక్టర్ సుకుమార్ గారు డైరెక్షన్లో చేయటం జరిగింది దాంట్లో హీరోయిన్గా సమంత గారు దాంట్లోనే ఈవెన్ యాంకర్ ఆయన కూడా చాలా మంచి పేరు వచ్చింది ఈ సినిమా చాలా అద్భుతమైన విజయం సాధించింది ఓవర్సీస్లో కానీ ఇండియాలో కానీ ఎక్కడ చూసినా అనసూయకి ఒక ఇదిలో మంచి పేరు వచ్చిన సినిమాగా అది ఉంది ఆయన ప్రస్తుతం త్రిబుల్ ఆర్ షూటింగ్ జరుగుతూ ఉంది అది త్రిబుల్ ఆర్ షూటింగ్లో దాంట్లో జూనియర్ ఎన్టీఆర్తో కాంబినేషన్లో ఈయన ఒక అల్లూరు సీతారామరాజుగా ఈయనను జూనియర్ ఎన్టీఆర్ ఆయన కొమరం భీమ్లాగా చేసుకుంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు దాంతో ప్యాన్ పిక్ ప్యాన్ ఇండియా పిక్చర్స్ లాగా ప్రపంచవ్యాప్తంగా క్రేజీ సినిమాగా అది రూపొందుతుంది దానికి నిర్మాత వచ్చి డివివి దానే గారు ఇక చిరంజీవి గారి సినీ జీవితంలోకి వస్తే చెన్నైలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అంటే రాజేంద్ర ప్రసాద్ గారి తరం తర్వాత నెక్స్ట్ ఇదిలో చిరంజీవి గారు ఆ ఫిల్మ్ షూట్లో డిప్లొమా పొందడం జరిగింది ఆ డిప్లొమా చిరంజీవి గారు తీసుకున్న తర్వాత ఫస్ట్ సినిమాగా అదే పునాదిరాళ్ళు చెప్పాం కదా ఆయన ఫస్ట్ సినిమా ఎంటర్ అయింది రాళ్ళు సినిమాగా ఎంటర్ అయినా రిలీజ్ అయిన ఫస్ట్ సినిమాగా చూసుకుంటే ప్రాణం ఖరీదు కె వాసు గారి డైరెక్షన్ సరే పునాదిరాళ్ళు దర్శకుడు కూడా రాజ్ కుమార్ గారు ఈ మధ్య కాలం చేయటం కూడా జరిగింది సో దానికి కుమార్ గారే దీనికి కుమార్ గారే రెండు సినిమాలకి చిరంజీవి గారికి చేయటం జరిగింది దాని తర్వాత చిరంజీవి గారితో కొల్లి వాసు గారు కె వాసు గారు డైరెక్టర్గా ప్రయాణంకరెడ్డి డైరెక్టర్ ఆయన డైరెక్టర్గా దాదాపు చాలా సినిమాలు చేశారు దాంట్లో మన తమ్మారెడ్డి భరద్వాజ్ గారిది రాయుడు గారు ఎన్నో ఇట్లా ఎన్నో సినిమాలు చేయటం జరిగింది ఆ ప్రాణం ఖరీదులో జయసూద గారు చంద్రమోహన్ గారు కూడా యాక్ట్ చేయడం జరిగింది ఇక డెబ్బై ఎనిమిదిలో మన ఊరి పాండవుల దర్శకుడిగా బాపు గారు నిర్మాతగా మేకప్ జయకృష్ణ గారు అంటే ఫేమస్ సో జయకృష్ణ గారు ఆ డేట్స్ కూడా చూసేవారు దాంట్లో కృష్ణరాజు గారు మురళీమోహన్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేసిన సినిమాలు ఆ సినిమాలో చిరంజీవి గారికి చాలా మంచి పేరు వచ్చింది అప్పుడు ఆ సినిమాకి చిరంజీవి గారికి వచ్చిన పారితోషికం ఎంత అంటే వెయ్యి నూట పదహారు రూపాయలు వచ్చినాయి తర్వాత ఎనభై ఒకటిలో రాణి రంగమ్మ దానికి డైరెక్టర్ తాతినేని ప్రకాశ్రావు గారి కొడుకు తాతినేని ప్రసాద్ అంటే టిఎల్వి ప్రసాద్గా పిలుచుకునే ఆయన తాతినేని ప్రకాశ్రావు గారు అంటే ఒక ఫేమస్ ఎన్టీ రావరావారి రూమ్మేట్గా ఉండి ఎన్టీ రామారావుది పిచ్చి పుల్లైకి డైరెక్టర్గా ఉండే తాతినేని ప్రకాశ్రావు దాంట్లో హీరోయిన్గా శ్రీదేవి గారు నటించడం జరిగింది ఇక చూసుకుంటే ఇది కథ కాదు మోసగాడు ఇలా ఎన్నో సినిమాలు దాంట్లో విలన్ పాత్రలు కానీ ఇంకో రకరకాల పాత్రలు కానీ చేసుకుంటూ వచ్చి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడులో హీరో కృష్ణ గారి డేట్స్ దొరకక అప్పుడు వాళ్ళు ఖైదీ సినిమాకి చిరంజీవి గారిని పెట్టుకుంటాం చిరంజీవి గారి ఆ సినిమాకి కోదమ్నా రెడ్డి గారు డైరెక్షన్గా పెట్టుకుంటాం దాంట్లో మాధవి గారి హీరోయిన్ దానికి ప్రొడ్యూసర్స్గా వచ్చి తిరుపతి రెడ్డి గారు ధనంజయ రెడ్డి గారు వాళ్ళందరూ కలిపి చేయటం అది ఒక సెన్సేషనల్ సినిమా అంటే దాంట్లో మాధవ్ గారు సుమలత గారు రావు గోపాల్ గారు వీళ్ళందరూ చేయటం ఆ ఖైదీలో ఒక పాటకి పెద్ద సెన్సేషన్ ఇప్పటికీ చిరంజీవి గారికి బ్రేక్ గొప్ప సినిమా గారు ఒక చరిత్ర సినిమాగా అంటే యాక్షన్ హీరోగా నిలదొక్కున్నది ఆ సినిమా అని చెప్పారు అక్కడి నుంచి రకరకాల పాత్రలు ఒక చంటబ్బాయి అని తర్వాత కేశరావు ఛాలెంజ్ అని తర్వాత అని ఇట్లా రకరకాల పాత్రలతో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తర్వాత పసివాడి ప్రాణం సినిమాకు మళ్ళా కోదమ్నా గారు నిర్మాతగా అల్లు అరవింద్ గారు గీత తాట్స్ బ్యాన్ రమేష్ చేశారు దాంట్లో రఘువర్ణ్ గారు విజయశాంత్ గారు వీళ్ళందరూ నటించారు చిరంజీవి గారు యశాంతి గారు చేసిన బ్రేక్ డ్యాన్సులు ఆ సినిమాలో ఆ రోజుల్లో బ్రేక్ డ్యాన్సులు అనేది ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేసి చాలా గొప్పగా ఫీల్ అయిన ఇదిలో బ్రేక్ డ్యాన్సు ఒక ఇది ట్రెండ్ స్టార్ట్ అయింది అని అంటే అక్కడి సో ఆ రంగ బ్రేక్ డ్యాన్స్గా అద్భుతంగా డ్యాన్స్ చేశారని చెప్పి చిరంజీవి గారికి మంచి పేరు రావటం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడుకి వస్తే సైన్ కృషి ఆ సినిమాకి వచ్చి కె విశ్వనాథ్ గారు విశ్వనాథ్ గారు అంటే గ్రేట్ డైరెక్టర్ దానికి నిర్మాతగా ఏడిది నాగశ్రారు ఏడిది నాగశ్రారు ప్రొడ్యూసర్గా ఆయన చెప్పుకోవాలంటే శంకరాభరణం స్వాతి ముత్యం సాగర్ సంగము అట్ట ఎంతో గొప్ప నిర్మాత ఆ సినిమాకి వచ్చి విజయశాంత్ గారు హీరోయిన్గా అలాగే చరణ్ రాజు గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు ఎనభై ఎనిమిదిలో రుద్రవీణ ఆ సినిమాకి డైరెక్టర్ వచ్చి కే బాలచంద్ర గారు అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్పై చిరంజీవి గారి తమ్ముడు కొణిదెల నాగేంద్రబాబు గారు ఆయన ప్రొడ్యూసర్గా ఆయన చేయడం జరిగింది దాంట్లో జెమిని గణేష్ గారు శోభన గారు కూడా నటించడం జరిగింది ఇక పంతొమ్మిది వందల తొంభైలోకి వచ్చేటప్పటికి జగదేక వీరుడు అతలు ఒక సుందరే ఈ సినిమా అప్పుడు భయంకరమైన రేంజ్ ఉండి ఒక తుఫాన్ ఉన్న ఇదిలో కూడా ఆ తుఫాన్లో కూడా అద్భుతంగా అంటే సేమ్ ఎన్టీ రామారావు రూపొందించిన వైజయంతి పతాకంపై అశ్విని దత్ గారు నిర్మాతగా కె రాఘవేంద్రారారు డైరెక్టర్గా చేయటం దానికి దేవకన్యగా శ్రీదేవి గారు తర్వాత మాంత్రికుని గారు దాంట్లో అమరీష్ పూరి ఆ సినిమా రిలీజ్ అయిన ప్రతి సెంటర్లోనూ అక్కడ విజయం సాధించింది ఆ సినిమా ఒక జగదేపురి డతలు వస్తున్నారు అంటే చెప్పుకునే చిరంజీవి గారి చెప్పుకునే అతి గొప్ప సినిమాల్లో అదొక సినిమా అలా ఉండిపోద్ది ఇది తొంభై ఒకటిలో గ్యాంగ్ లీడర్ అంటే శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై నిర్మాతగా అంటే సమర్పించుగా మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు ఉంటూ దర్శక నిర్మాతగా నాయుడు గారు ఇది చేస్తూ దాంట్లో విజయశాంత్ గారు శరత్ కుమార్ గారు మురళీమోహన్ గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు గ్యాంగ్ లీడర్ కూడా చాలా పెద్ద హిట్టు దాంట్లో సాంగ్స్ కూడా చాలా పెద్ద పెద్ద చాలా పెద్ద రేంజ్లో హిట్ అయ్యింది పెద్ద మాస్ ఇమేజ్ అండ్ సెంటిమెంటు ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ ఇట్లలో చాలా మంచి పేరు తీసుకొచ్చిన సినిమా గ్యాంగ్ లీ టప్పు టప్పు టోరీ ఆ పాటలు కానీ అసలు చాలా భయంకరంగా గ్యాంగ్ లీడర్ గ్యాంగ్ లీడర్ అని అన్నీ ఫేమస్ అయింది తర్వాత రౌడీ అల్లుడి సినిమాకి వచ్చేటప్పటికి దర్శకుడు ఆయన కే రాఘవేంద్ర గారు సేమ్ గే థాట్స్ బ్యానర్పై అరవింద్ గారు నిర్మించడం జరిగింది దాంట్లో దేవభారతి గారు సోమనగర్ గారు నటించారు ఇక గరానా ముగుడు యాజ్ ఇట్ ఈస్ గరానా మొగుడు వచ్చి మన శివాజీ ప్రొడక్షన్స్ రామ్ కుమారు ప్రభు గారు వాళ్ళు తమిళ్లో తీసిన ఒక మన్నన్ అంటే రజనీకాంత్ గారి సినిమానికి ఆ సినిమాని రీమేక్ రైట్స్ తీసుకుని అది గరానా ముగుడుగా చేయటం జరిగింది సరే దానికి రాఘవేంద్ర గారు డైరెక్టరు నిర్మాతగా వచ్చి దేవర్ ప్రసాద్ గారు ఉన్నారు హీరోయిన్లుగా నగ్మా గారు వాణి విశ్వనాథ్ గారు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది ఈ సినిమా వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ పొందడం జరిగింది ఈ తర్వాత ఆపద్ బాంధువుడి సినిమాకు మళ్ళా దర్శకుడు విశ్వనాథ్ గారు అలాగే నిర్మాతగా ఏడిదినయస్రారు శరత్ బాబు గారు మీనాక్షి శేషాద్రి గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు ఇది కొంచెం అంటే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అంటే సక్సెస్ఫుల్ ఫిల్మ్గా కాకపోయినా కూడా పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మంచి సినిమాగా పేరు వచ్చింది ఇక హిట్లర్ సినిమాకు చూసుకుంటే దర్శకునిగా ఆ రోజు నా ముత్యాల సుబ్బయ్య గారు అంటే ఎయిటర్ మోహన్ గారు వాళ్ళు చేయటం జరిగింది ఓ ఫ్యామిలీ డ్రామా అంతా ఇది చేసుకుంటాం మా సిస్టర్స్ని వాళ్ళని ఎట్టా ఒక్కొక్కరిని చేయటం అనేది ఒక ఫ్యామిలీ పొరవైన పాత్రలా ఆయన చేయటం జరిగింది దాంట్లో ప్రసాద్ గారు గారు హీరోయిన్ నటించారు ఈ సినిమా కూడా మంచి విజయం సాగించింది ఇక గుణశేఖర్ గారి డైరెక్షన్లో వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినిదత్ గారు చూడాలన్న సినిమా చేశారు పెద్ద హిట్ అయింది ఇది మళ్ళీ హిందీలో కూడా రీమేక్ చేయడం జరిగింది దీంట్లో ప్రకాష్ రాజు గారు సౌందర్య గారు వీళ్ళందరూ యాక్ట్ చేశారు చాలా గొప్ప విజయం సాధించింది ఇక రెండు వేల రెండులోకి వచ్చేటప్పటికి మళ్ళీ వైజయంతి మూవీస్ బి గోపాల్ గారి డైరెక్షన్లో ఇంద్రా సినిమా అంటే ఒక సమరసింహారెడ్డి ఆ నుంచి ఒక ట్రెండ్ క్రియేట్ చేసిన నిధులో ఇందిరా సినిమా గోపాల్ గారు అశ్విని దత్ గారు ప్రొడ్యూసర్గా ఒక హిస్టరీగా అంటే ఒక రెవెన్యూలో చూపించేటప్పుడు ఎంత కలెక్షన్ వచ్చిన దాని దగ్గర ఒక చరిత్రగా చూపించిన సినిమాగా చెప్పుకోవాలంటే ఇందిరా చాలా గొప్ప సినిమాగా ఇదైంది ఇక దాని తర్వాత యాజ్ ఈజ్ ఒక రీమేక్ సినిమాగా తమిళ్లో సూపర్ హిట్ అయిన సినిమా రమణ సినిమా అని ఆ రమణ సినిమాని తెలుగులో ఠాగూర్గా డైరెక్టర్ వినాయక్ గారు ఇదిలో నిర్మాతగా ఠాగూర్ మధుగా పిలవబడుతున్న బి మధుసూదన్ రెడ్డి గారు ఆయన నిర్మించడం దాని దాంట్లో జ్యోతిక గారు శ్రేయసరణ ఇద్దరు హీరోలు నటించారు ఈ సినిమా కూడా అఖండ విజయం సాధించింది చాలా ప్లస్ అంటే పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యే బిఫోరు సొసైటీకి పనికొచ్చే యాంగిల్లో చూసుకుంటే ఈ ఠాగూరు సినిమా అంటే మెడికల్ దాంట్లో జరిగే ఇబ్బందులు మెడికల్ దాంట్లో జరిగే మోసాలు దానికి సంబంధించి మొత్తం చెబుతూ సమాజాన్ని సరిదిద్దే పాత్రలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది చాలా గొప్ప ఇదిలోకి వెళ్ళింది ఇక తర్వాత రెండు వేల నాలుగులో శంకర్ దాదా ఎంబీబీఎస్ ఆ సినిమాకి డైరెక్టర్గా జైన్సీ పరాంచి అది జమినీ ఫిల్మ్స్ దాని మీద జమినీ ల్యాబ్స్కి సంబంధించి అక్ని రవిశంకర్ ప్రసాద్ మనోహర్ ప్రసాద్ వాళ్ళు చేయటం ఆ శంకర్ శంకరదాద ఎంబీబీఎస్ హిందీలో సూపర్ హిట్ అయిన రీమేక్గా సోనాలి బింద్రే గారు యాక్ట్ చేయడం జరిగింది ఇది కూడా మంచి కామెడీ ఉండి కొంచెం మాస్ ఎలిమెంట్స్తో ప్రేక్షకులకి చాలా మంచి విజయం సాధిస్తూ ఒక డిఫరెంట్ జోనర్ ఆఫ్ ఫిలిముగా ఇది దీంట్లో ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల కొంత గ్యాప్ తీసుకుని ఇక తర్వాత చూసుకుంటే రాజకీయాల్లోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇండస్ట్రీ మొత్తానికి వినిచ్చి నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోతున్నా అని చెప్పేసి ఇక రాజకీయాల నుంచి బ్యాక్ వచ్చిన తర్వాత ఆయన చేసిన సినిమా చూసుకుంటే ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ అది రెండు వేల పదిహేడున జనవరికి విడుదలైంది విడుదలయ్యి ఆ సినిమా కూడా దాంట్లో కాజుల్ అగర్వాళ్ళు హీరోయిన్గా చేయటం జరిగింది అది కూడా మంచి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ కూడా అది కూడా ఒక రీమేక్ అంటే ఒక తమిళ్ నుంచి తమిళ్ రీమేక్ సినిమాగా ఆ సినిమా అనేది అయ్యి అది కూడా మంచి హిట్ అయ్యింది తర్వాత రెండు వేల ఆరులో చూసుకుంటే స్టాలిన్ సినిమా దానికి ఏఆర్ మురుగుదాస్ గారు అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మాతగా కొన్నిదల నాగేంద్రబాబు గారు అదే నిర్మించారు ఖుష్బు గారు శారద గారు ముఖ్య పాత్రలు పోషించారు హీరోయిన్గా త్రిష గారు నటించడం జరిగింది ఈ సినిమా వచ్చి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ మెయిన్ స్ట్రీమ్ విభాగంలో ఆ రోజున ప్రదర్శించడం జరిగింది ఇలా చూసుకుంటా వచ్చి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ తర్వాత రాజకీయాల్లో నుంచి తిరిగి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో సైరా నరసింహారెడ్డి సినిమాలో దేశం కోసం బ్రిటిష్ వారితో పోరాడి చరిత్రలో నిలిచిపోయిన వియాలవాడి నరసింహారెడ్డి పాత్రలో ఆయన యాక్ట్ చేయడం జరిగింది దాంట్లో బాలీవుడ్ నుంచి చూసుకుంటే అమితాబ్ బచ్చన్ గారు కన్నడ నుంచి చూసుకుంటే సుదీప్ అలాగే భోజ్పూరి నుంచి చూసుకుంటే అక్కడ ఆయన రవికృష్ణ ఆయన మళ్ళా తమిళ్ నుంచి చూసుకుంటే విజయ సేతుపతి ఆయన ఇలా ఇది చేసుకుంటూ నయనతార తమన్న వీళ్ళందరూ యాక్ట్ చేస్తూ దాని డైరెక్టర్గా సురేందర్ రెడ్డి గారు ఉన్నారు ఇది సొంత బ్యానర్ కొనిదల ప్రొడక్షన్ దానిపై నిర్మాతగా చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ తేజ్ గారు అలాగే చిరంజీవి గారి మిస్సెస్ సురేఖ గారు వీళ్ళందరూ కలిపి చేసిన సినిమాగా ఉంటుంది ఇక చిరంజీవి గారు జనరల్గా తన సినిమాలో డైలాగులుగా చూసుకుంటే రఫ్ ఆడిస్తా బాక్స్ బద్దలైపోద్ది అంత వద్దు ఇది చాలు అంటే అలాంటి డైలాగులు తెలుగు ప్రజలు రోజు వారి సంభాషణలుగా వాడటం సమాజంపై చిరంజీవి గారు చూపించిన ప్రభావానికి నిదర్శనం చెప్పచ్చు చిరంజీవి గారు శివుడు పాత్రలో కూడా చేయటం ఆయన శివుడు శివుడు శివుడుగా ఆపద్ బాంధవుడు మంజునాథ నారా జయశ్రీదేవి గారి సినిమా మంజునాథ్లో అర్జున్ గారు ఈయన శివుడుగా చిరంజీవి గారు యాక్ట్ చేయడం ఇవన్నీ చెప్పుకోవచ్చు ఈ చిరంజీవి గారికి యాక్షన్లో డాన్స్ డాన్సు మాస్ హీరోగా మంచి పేరు ఉంది చిరంజీవి గారు తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మన శ్యాంప్రసాద్ రెడ్డి గారి సినిమా రాజశేఖర్ సినిమా పెద్ద సూపర్ హిట్ అయిన అదే సినిమాని హిందీలో రీమేక్ చేసి ఆజ్కా గోండా రాజ్ ఆ సినిమా చేయటం తర్వాత ప్రతిబంధ సినిమాల్లో నటించి బాలీవుడ్లోనూ మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది ఇక తెలుగులో నిర్మించిన కొదమ సింహం చిత్రాన్ని డబ్ చేస్తే థీఫ్ ఆఫ్ బాగ్దాద్ంపడి నార్త్ అంపికా అమెరికా మెక్సికో ఇరాన్ ఇతర దేశాల్లో కూడా విజయవంతంగా ప్రదర్శింపబడింది ఇక అవార్డుల పాయింట్కి వస్తే నంది అవార్డులు తీసుకున్న సినిమాలుగా చూసుకుంటే స్వయం కృషి సినిమాకు నటుడిగా నంది అవార్డు అందుకున్నారు అలాగే ఆపద్ బాంధవుడికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకోవడం జరిగింది అది విశ్వనాథ్ గారు డై డైరెక్షన్ అలాగే బి గోపాల్ గారి డైరెక్షన్లో ఇందిరా సినిమాకి ఉత్తమ నటుడికి అవార్డు అందుకోవడం జరిగింది ఇక రెండు వేల పదహారులో రఘుపతి వెంకయ్య అవార్డు అంటే రఘుపతి వెంకయ్య గారు అంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆయన మూలవిరట్ ఫస్ట్ ఆయన నుంచే పుట్టింది అని అనుకునే ఇదిలో రఘుపతి వెంకయ్య గారు ఆ అవార్డుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రెండు విడిపోయిన తర్వాత రెండు వేల పదహారులో రఘుపతి వెంకయ్య గారు రావటం జరిగింది ఇక సౌత్ ఫిలింఫేర్ అవార్డ్స్గా చూసుకుంటే శుభలేఖలో సినిమాకి వచ్చేప్పటికి ఉత్తమ నటుడిగా అది అందుకోవడం జరిగింది తర్వాత విజేత ఉత్తమ నెట్టుగా అందుకోవడం జరిగింది ఆపద్ బాంధవుడు ఉత్తమ నటుడిగా అందుకోవడం జరిగింది అలాగే కేసీ శేఖర్బాబు శివప్రసాద్ రెడ్డి గారు తీసిన మొఠా సినిమా అది కూడా ఉత్తమ నటుడుగా అందుకోవడం జరిగింది అలాగే స్నేహం కోసం ఏఎం రత్నం గారు ఇజేస్ కెఎస్ రవికుమార్ గారు డైరెక్షన్లో చేసిన దానికి ఉత్తమ నటుడుగా అందుకోవడం జరిగింది బి గోపాల్ గారి డైరెక్షన్లో అశ్విదత్ గారు తీసిన ఇంద్రా కూడా ఉత్తమ నెట్టుగా అందుకోవడం జరిగింది అలాగే శంకరదాద ఎంబీబీఎస్ ఉత్తమ రెడ్డిగా అందుకోవడం జరిగింది ఇక సౌత్ లైఫ్ టైం అవార్డు ఆ సినిమా అదొకటి అందుకోవడం అనేది ఇక సైమా అవార్డ్స్కి వస్తే ఇంటర్నేషనల్ ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని రెండు వేల పద్నాలుగులో ఒకటి తీసుకోవడం జరిగింది ఇక జీ సినిమా అవార్డ్స్లో సైరా నరసింహారెడ్డికి రెండు వేల ఇరవైలో ఉత్తమ రెడ్డి అవార్డు తీసుకుంటుంది జరిగింది ఇక సేవా కార్యక్రమాలు చూసుకుంటే చిరంజీవి గారు అక్టోబర్ రెండు పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో చిరంజీవి చారిటబుల్స్ ట్రస్ట్ అని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అని చిరంజీవి ఐ బ్యాంక్ అని ఇట్లా నడుపుతూ ముఖ్య సేవా కార్యక్రమాలు చేస్తూ జరిగింది అత్యధికంగా నేత్రదానం కానీ రక్తదానం కానీ సాగిస్తున్న సంస్థలలో ఇది ఒకటి గుర్తింపు తెచ్చుకున్న సంస్థగా ఉంది అభిమానులలో ఉత్సాహాన్ని సేవా దృక్పథాన్ని పెద్ద ఎత్తున సమాజ సేవా కార్యక్రమాలు మళ్లించడం ఈ ట్రస్టులు సాగించిన అని విజయంగా చెప్పుకోవచ్చు వీరి రక్తదానం వలన రాష్ట్రంలో ఎనభై వేల మంది నేత్రదానం వలన వెయ్యి మంది సేవలు అందుకున్నారని చెప్పి ఒక అంచనా ఇప్పటికీ ఈ సంస్థలకి మూడున్నర లక్షల మంది తమ మరణాంతరం నేతలను దానం చేయడానికి ముందుకు వచ్చారని చెప్పి చెప్తారు నాలుగు సంవత్సరాలుగా ఈ సంస్థలో అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలు అందుకోవటం జరిగింది ఈటలకి సంబంధించి ఆయనకి పద్మభూషణ్ రావటం కూడా జరిగింది దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో జూబ్లీ హిల్స్లో దీనికి ల్యాండ్ కేటాయించడం జరిగింది ఆ ల్యాండ్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఇది అవ్వటం జరిగింది ఇక రాజకీయ ప్రవేశంలోకి వస్తే చిరంజీవి గారు ప్రజారాజ్యం రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరున మదర్ తెరిస్సా జన్మదినం రోజున తిరుపతి ఆవిలాల్ చెరువు మైదానంలో బహిరంగ సభను ఏర్పాటు చేసి తన పార్టీ పేరుని పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆయన రాజకీయ ప్రవేశంతో చేసే విధి విధానాలను కూడా ప్రకటించారు రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్లో జరిగిన జనరల్ ఎలక్షన్లో ఆయన తిరుపతి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యున్సీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ గెలవటం జరిగింది పాలకుల్లో కంటెస్ట్ చేశారు కానీ అది దురదృష్టవశాత్తు గెలవలేకపోయారు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ తరపున ఆయన రాజ్యసభ మెంబర్గా అయ్యారు ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం జరిగింది విలీనం చేసి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి రెండు మినిస్టర్లు ఒకటి రామచంద్ర గారికి ఒకటి గంటా శ్రీనివాసరావుకి తీసుకుంటాం తర్వాత ఆయన ఎంపీ అయిన తర్వాత రెండు వేల పన్నెండులో కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆయన పనిచేయడం జరిగింది ఇక సత్కారాలుగా చూసుకుంటే రెండు వేల ఆరులో భారత ప్రభుత్వం తరఫున అప్పుడే రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి నుండి ఈ బ్లడ్ బ్యాంక్ కానీ ఇట్లా సేవా కార్యక్రమాలు చేసిన దానికి కానీ పద్మభూషణ్ తీసుకున్నారని నేను దాడుకు చెప్పడం జరిగింది ఇలా అలాగే రెండు వేల ఆరులో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరపున అప్పటి ఆంధ్ర గవర్నర్ రామేశ్వర ఠాకూర్ గారి నుండి గౌరవ డాక్టరేట్ కొర స్వీకరించడం జరిగింది ఇలా ఎన్నో ఇది చేసుకుంటూ మళ్ళీ ఇప్పుడు సినిమా ఫీల్డ్లోనే ఇది చేసుకుంటూ ఇవాళ కొరటాల శివ గారి దర్శకత్వంలో ఆచార్య సినిమా అనేది అదొకటి తర్వాత లూసిఫర్ రీమేక్ అదొకటి తర్వాత ఇంకో సినిమా రీమేక్ అని చెప్పి ఆ మూడు సినిమాలని ప్లాన్ చేసుకుంటూ సినిమాల్లో బిజీగా ఉంటూ అలాగే ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రెసిడెంట్గా సోము వీర్రాజు గారు కూడా వచ్చి కలవటం జరిగింది ఇటు రాజకీయ పరంగా కూడా ఇంకా ముందు ముందుకి అటు ఆయన రాజకీయ పార్టీ నుంచి వచ్చేసిన తర్వాత ఇటు జగన్ గారితోనూ ఇటు కేసీఆర్ గారితోనూ కూడా గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఇటు సినిమాలు చేసుకుంటే ఇప్పుడు మూడు సినిమాలు మన లైన్లో పెట్టుకొని ఒక సినిమాకి కోటాల్సవ్ గారి డైరెక్టర్ ఒక సినిమాకి వినాయక్ గారు డైరెక్టర్ ఇంకో సినిమాకి మెహర్ రమేష్ గారు డైరెక్టర్ ఇలా మూడు సినిమాలు ఒక స్ట్రెచ్లాగా పెట్టుకుంటాం ప్లస్ పొలిటికల్గా అటు మూవ్ ఇటు ఫ్యామిలీ పరంగా చూసుకుంటే ఆయన ఫ్యామిలీలో చిరంజీవి గారు చిరంజీవి గారి బట్టి చిరంజీవి గారి తమ్ముడుగా నాగబాబు గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు అలాగే నాగబాబు గారి నుంచి వరుణ్ తేజు అలాగే కూతురు ఈ మధ్య ఎంగేజ్మెంట్ అయ్యింది ఆవిడ కూడా యాక్ట్ చేయడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఇక అట్టాగా చిరంజీవి గారి సిస్టర్ దగ్గర నుంచి సాయిధరం తేజు తర్వాత ఇంకో తేజు వాళ్ళిద్దరూ హీరోలుగా వాళ్ళు అలాగే చిరంజీవి గారి బావగారు అల్లు అరవింద్ గారికి నుంచి ఇవాళ అల్లు అర్జున్ ఒక స్టార్ హీరోగా మెలుగుతున్నాడు అలాగే అల్లు శిరీషు అలాగే అల్లు వెంకట్టు ఇలా చూసుకుంటా మొత్తం అందరూ ఒక సినిమా కుటుంబం వల్ల చిరంజీవి గారు ఇప్పుడు అల్లుడుగా చూసుకుంటే కళ్యాణ్ దేవ్ ఆయన అంటే ఒక చిరంజీవి గారు అనే ఒక విత్తనం నుంచి ఆ విత్తనం ఒక మహావృక్షం అయ్యి ఆ మహావృక్షం నుంచి ఓడలు తేలి ఇప్పుడు ఇంతమంది ఈ ఈ కుటుంబం నుంచి ఎంతమంది రావటానికి కారణం చిరంజీవి గారు ఇక ఈ చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు రావటానికి మూల కారణంగా చూసుకుంటే కేసీ రామారావు ఆయనే ఆ మెగాస్టార్ అనే పదం పెట్టింది ఆయనే చిరంజీవి గారితో ఎన్నో రకరకాల సినిమాలు నవలా సినిమా మలయాణమూర్ వీరేంద్రనాథ్ గారి సినిమాలు ఇలా రకరకాల సినిమాలు చేసుకుంటూ కేఎస్ రామారావు గారు పెట్టిన పేరే ఇవాళ చిరంజీవి గారి పేరే ఎంతవరకు తెలుసో తెలియదు కానీ కేఎస్ రామారావు గారు పెట్టిన మెగాస్టార్ అనే పేరు అందరికీ బాగా ఫేమస్ ఇది అలా అవుతూ ఇవాళ మొత్తం అందరినీ కూడా ఇప్పుడు ఈవెన్ కరోనా క్రైసిస్లో త్రిబుల్సీ అని పెట్టి త్రిబుల్సీలో చాలామంది డొనేషన్లో త్రిబుల్సీకి ఇవ్వటం ఆ త్రిబుల్సీ ద్వారా ఒక టీం లాగా పెట్టుకుని సేవా కార్యక్రమాలు చేయటం ఇలా రకరకాలుగా ఇది అవుతూ ఆయన సేవా కార్యక్రమాలను ముందుకెళ్తూ ఇటు రాజకీయంగా ఇటు వెళ్తూ సినిమా ఫీల్డ్లో కూడా కంటిన్యూ మూడు సినిమాలు రన్నింగ్లో పెట్టుకుంటూ బిజీగా ఇంకెంతో ముందు ముందుకెళ్ళు ఇంకెంతో గొప్ప విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను